ప్రభుత్వం ఏం చేస్తా ఉంది, అలా దయచేసి ఆలోచన చేయాలి. మోసపోతే గోసపడతాం, ఒకసారి దెబ్బతింటే చాలా వెనుకకు పోతాం. మీ బిడ్డగా నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, కూలగొట్టడం చాలా అలకటి పని, కట్టడం చాలా కష్టమైన పని. ఇవాళ మనం బాగుపడే సమయంలో ఈ దుర్మార్గులు వచ్చి, ఈ గజ దొంగలు, ఈ లంచగొండలు వచ్చి, లక్షల కోట్ల రూపాయల ప్రధాన ధనాన్ని దోస్తున్న ఈ దొంగలు వచ్చి ఏం చెప్తా ఉన్నారు? మతం పేరు మీద కొట్లాడుండ్రి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులలో పారేటువంటి స్వచ్ఛమైన నీళ్లు వారాన్నా? మత కాలాల మంటలు చెలరేగి నెత్తురు వారాన్నా? ఏం వారాలే? వినవర్తలేదు. ఈ నెత్తురు వారించమని చెప్పేటువంటి పిశాచులు, ప్రజల మధ్య ద్వేషం లేపే వాళ్ళు ఎక్కడికక్కడనే దయచేసి ఏ గ్రామానికి ఆ గ్రామంలో, ఏ జిల్లాకు ఆ జిల్లాలో చైతన్యవంతులమై తగిన బుద్ధి చెప్పాలి. ఈ దొంగల బారిన పడితే చాలా ప్రమాదం వస్తుంది. నేను చెప్పే మాటలలో సత్యం ఉన్నది, అందుకే ఆకాశం నుంచి చినుకులు కూడా పడతా ఉన్నాయి. మిమ్మల్ని తడిపే ఇష్టం నాకు లేదు. నేను ఎత్తి మీద ఉన్నా నాకు దూరం నుంచి కనబడతా ఉంది. ఇంకో 2-3 నిమిషాలలో వర్షం కూడా వచ్చే పరిస్థితి ఉంది. మీరందరూ కూడా ఒకటే మాట ఆలోచన చేయాలి. రైతులకు మేలు చేస్తే, రైతు కూలీలకు పెన్షన్ ఇస్తే, పేదవాళ్ళని ఆదుకుంటే అవి ఉచితాలు, అవి బంద్ పెట్టాలంట. రైతులకు ఫ్రీ కరెంట్ ఇస్తే లేదు లేదు ఇయ్యద్దు మీటర్ పెట్టాలంట. ఎందుకు పెట్టాలి మీటర్ నాకు అర్థం కాదు. దేనికోసం పెట్టాలి? ఈ పెద్దపల్లి నుంచే నేను అనౌన్స్ చేస్తా ఉన్నా, రేపు రాబోయేది భారతదేశంలో ఈ బీజేపీని పారదోలి రైతుల ప్రభుత్వం రాబోతా ఉంది. ఇంకో సత్యం కూడా నేను మనం చేస్తా ఉన్నాను. విలేకరుల సోదరు రాయాలి, పెద్దపల్లి విలేకరులకి ఆ గౌరవం దక్కుతా ఉంది. ఈ గోల్మాల్ ప్రధానమంత్రి, ఈ గోల్మాల్ కేంద్ర ప్రభుత్వం చెప్పేదేంది? పచ్చి అబద్ధం, మోసం. దేశంలో ఉన్న మొత్తం రైతులు ఇరిగేషన్ ప్రాజెక్టులు కలిపి వ్యవసాయానికి వాడే కరెంటు కేవలం 20.8% మాత్రమే, 20.8%. దాని ఖరీదు 1,45,000 కోట్లు మాత్రమే. ఒక కార్పొరేట్ దొంగకు దోషపెట్టినంత కాదు కదా మోడీ గారు? ఎందుకు రైతుల ఉసురు పోసుకోవాలి? ఎందుకు మీటర్లు పెట్టాలి? నిన్న 26 రాష్ట్రాల నుంచి వచ్చిన రైతులు నాకు చెప్పాను, కేసీఆర్ గారు దయచేసి మీరు బయలుదేరండి, మీటర్ లేని రైతులు మాకు సప్లై కావాలి కరెంట్ అని చెప్పి భారతదేశమంతా మీకు స్వాగతం పలుకుతామని వాళ్ళందరూ జేజేలు పలుకుతా ఉన్నారు. ఏం చేయాలి మరి మనం? రైతులకు మీటర్ పెట్టాలి అని ఎంబడబడేటువంటి బీజేపీ నరేంద్ర మోడీకే మనందరం కలిసి మీటర్ పెట్టాలి. నిజమేనా? ఆ పని చేస్తే మన పీడ పోతుంది, చక్కగా బతికే పరిస్థితి వస్తుంది. ఏ ఒక్క రంగంలో కూడా దేశాన్ని బాగు చేసింది లేకపోగా అనేక రంగాలలో అవినీతి పెచ్చరిల్తా ఉంది. 12 లక్షల కోట్ల రూపాయలు ఖచ్చితంగా ఎన్పీఏల పేరిట కార్పొరేట్ దొంగలకు తీసిపెట్టినారు, కానీ 145,000 కోట్లకు ఇవ్వడానికి ఈయనకు చేతులు రావడం లేదు. శ్రీలంకకు పోయి ఈయన యొక్క దోస్తులకు, సాహుకారులకు దోషపెట్టడానికి ఆడ బిజినెస్ ఇప్పిస్తే మొట్టమొదటిసారి పరాయి దేశంలో నరేంద్ర మోడీ గోబ్యాక్, ప్రధానమంత్రి గోబ్యాక్, ఇండియన్ పిఎం గోబ్యాక్ అని శ్రీలంకలో అక్కడ ప్రజలు నినాదాలు చేసి రోడ్ల మీద పడి, ఇదేనా దేశ గౌరవాన్ని కాపాడేది? ఇదేనా విశ్వగురువు అని చెప్పేది? ఇక్కడ ఉన్న వాళ్ళని గులాములను చేసుకొని బూట్లు మోపించి, చెప్పులు మోపించి, ఆ చెప్పులు మోసే విధవలు కూడా ఎటువడితే కారు కూతలు కూస్తూ సమాజాన్ని కలుషితం చేసే పని చేస్తూ ఉన్నారు. బుద్ధిజీవులతో, మేధావులతో సింగరేణి, పెద్దపల్లి, గోదావరికని, రామగుండం, మంతని ప్రాంతంలో ఉన్న పెద్దలకు, మేధావులకు, విద్యార్థులకు, రచయితలకు, కళాకారులకు నేను ఒకటే మాట దండం పెట్టి చెప్తా ఉన్నా. ఒకనాడు మురుమూరుకు సంబంధించినటువంటి మన సదాశివ గారు తలాపున పారుతుంది గోదావరి, నాశేను నాశలక ఎడారి అని పాట రాసిన గడ్డ ఈ పెద్దపల్లి గడ్డ.